మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక కౌంటింగ్ రేపు జరగనుంది. రేపు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 5 టేబుల్స్లో ఓట్లు లెక్కిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిస్తే మధ్యాహ్నంలోగా ఫలితాలు వస్తాయి. ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి 20 మార్చి ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీలో ఉన్నారు. ఏప్రిల్ 2నే కౌంటింగ్ జరగాల్సిండగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికల కమిషన్ జూన్ 2కు కౌంటింగ్ను వాయిదా వేసింది. మరిన్ని వివరాలని మా ప్రతినిధి పాష అందిస్తారు. మహబూబ్ నగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 28 మార్చి పోలింగ్ జరిగినటువంటి ఈ ఉప ఎన్నికకు సంబంధించి 2 ఏప్రిల్ కౌంటింగ్ ఉండాల్సి ఉండగా దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా జూన్ 2కి వాయిదా వేశారు. సో రేపు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. అయితే మొత్తం 5 టేబుల్లపై ప్రతి టేబుల్పై 300 ఓట్ల చొప్పున లెక్కించేందుకు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. అయితే 5 టేబుల్లలో ఒక్కొక్క టేబుల్పై 300, ఒక టేబుల్పై 237 ఓట్లను లెక్కిస్తారని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. అయితే మొత్తం ఈ లోకల్ బాడీ ఎన్నికలో 1439 మంది ఓటర్లు ఉండగా 1437 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో కాంగ్రెస్, బీఆర్ఎస్లు ప్రతిష్టాత్మకంగా భావించాయి. కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డిలు పోటీలో ఉన్నారు. అయితే దాదాపు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను గెలుపొందేందుకు ప్రతి అభ్యర్థి కూడా దాదాపు 70 నుంచి 80 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరోపక్క తాయిలాలు ప్రకటించడంతో పాటు ఉన్నటువంటి ఓటర్లందరికీ కూడా గోవా, కేరళ, బొంబాయి ఇట్లాంటి ట్రిప్పులు ఏర్పాటు చేసి ఓటర్లంతా నేరుగా పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటేసేలా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి మనకి పోలింగ్ రోజు కనిపించే ఉంది. అయితే 2 ఏప్రిల్ కౌంటింగ్ ఉండాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా దాన్ని వాయిదా వేశారు. జూన్ 2 అంటే రేపు కౌంటింగ్ జరగనుంది. ఈ కౌంటింగ్లో ఎక్కడా కూడా అవకతవకలు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. మొత్తం నిఘా నేత్రంలో ఉంటుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. ఎవరికైనా పాస్ మంజూరు చేసిన వారికే లోపలికి అనుమతిస్తున్నామని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద ఎక్కడా కూడా ఇబ్బందికి తలెత్తకుండా శాంతి భద్రతలకు సమస్య రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని పోలీసులు చెబుతున్నారు. అయితే మరోపక్క లోక్సభ ఎన్నికల ఫలితాలు, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఫలితాలు రానున్న నేపథ్యంలో ఈ ముందు ఒకరోజు ముందు ఈ ఫలితాలు వెలువడటం అనేది ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు కాబట్టి ఎక్కడ కూడా అవకతవకలు కానివ్వండి, అదేవిధంగా శాంతి భద్రతలకు సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. విడుజన సందీప్తో హైమాద్, NTV మహబూబ్ నగర్ నుంచి.